ఇంట్లో కోళ్ళు మాయమవుతున్నాయి, నువ్వే పట్టేయాలి మా. సరే పా, మీరు మా బాసన్ తీసుకొని వచ్చి మీ కోళ్ళని చూపిస్తాం పా. విడు ఆరడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. కేసు దొరికింది, దాన్ని ఎంక్వైరీ చేద్దాం. ఒక ఊళ్ళో కోళ్ళు మాయమైతేనైతే మనం కోళ్ళ దొంగను పట్టాలి. సార్ మనకి ఏ కేసు దొరుకుతుంది, గతి లేకుంటే ఏదైనా చేయాలి. సరే పోదాం పారా. నూట ఇరవై తొమ్మిది, ఇంకా పది దొరకాలి. అయ్యింకా పట్టుకురా, మనుషులకు ఒక్క చికెన్ ముక్క ఇంకా దొరకదు. సరే పట్టుకొస్తా. సరే బాస్. కోళ్ళకు నేనే రాజు, నేనే మంత్రి. మీ ఇంట్లో కోళ్ళు పడదాం పా. మా ఊళ్ళో అందరి పోయినాయి కోళ్ళు, ఒక పది కోళ్ళు మిగిలినాయి. సరే ఎక్కడే చూపెట్రా పెద్ద సార్. ఎవరు నేనే ఇంత పట్టి ఉన్నావు, నువ్వు ఎట్లా సీఐడి అయినావు? నీ కోళ్ళు కావాలన్నా నా జీత్ర చేత్ర కావాలన్నా కోళ్ళు కావాలి సార్ నాకు. బాస్ ఇదిగోండి, కోళ్ళు అడుగులు ఉన్నాయి ఇక్కడ దండి. అరే ఇక్కడ నేనారా, అందరు కోళ్ళు దాచి పెట్టిండు. కాదు బాస్, ఇక్కడ చూడ కోళ్ళని లేపుకోవయండు. ఉండరా పదారా, ఇక్కడ పోదాం పా, ఎత్తుకుదాం. అరే మీరు ఇద్దరు అటు పోడరా, పోరా మనం ఇద్దరు ఎటు పోతాం. కాదు బాస్, మన దగ్గర పోతే మనం కొన్ని కొన్ని కోళ్ళ పీతులు కనబడుతుంది. అరే ఇవో ఇవ్వరు నా కోట్ల పిత్తులు అయితే ఉంది, దగ్గరనే ఉన్నాయి రాసుకోలు. బాబా ఈ పొదలలో ఏ దరిద్రం మొక్క పొడి పోతుంది. అరే మా ఇక్కడ కోళ్ళు ఉన్నాయారా? ఉన్నాయి రూమ్లో. ఇంకోసారి అట్లా రావద్దు, అమ్మతో చూసుకుంటూ రావాలి. అదే మన ఫాలో అవుతానరా, కనపడేదంతా గిన్నె ఉండే ఇలా. అరే ఇవ్వలేరా, ఇవ్వలేను.
ఏమో సౌండ్ వస్తుందిరా. అదే కదా కోళ్ళు ఉన్నాయి, పడదాం పారా. ఈరోజు నన్ను ఇలా గనబెట్టి బాగా మంచి పేరు పెట్టుకుంటా కొయ్య. బాస్, నేను ఆ కోళ్ళ దొంగను కనిపెట్టాను. వాడేనా? అవును బాస్, మీరు చెప్పినట్టు వాడే కోళ్ళ దొంగ. వాడిని పట్టుకుందాం, పదండి. అరే, కొలాన దొరికినాయి కదరా, ఏమని పట్టుకున్నాడు ఇవ్వలేడు. అరే మీరే రా కొన్న దొంగ, నన్ను చచ్చిపోయింది కొల్ల కడు చెప్పాలి అడుగులా పోలీస్ స్టేషన్కి. నువ్వు మా మామూలు కొల్ల దొంగ అంటాను? సీఐడీరా. సారీ సార్, సారీ సార్, సారీ సార్. ఏందిరా ఉచ్చ మాటరా? నిన్ను పట్టుకోవాలి, లేకుంటే పారిపోతాను. బాస్, నైట్ మన బిర్యానీ కోసం అని రెండు కోళ్ళు దాచిపెట్టిన. అరే ఇంకొక కోడి ఎత్త అయిపోగలరా? ఈ విషయం ముందే చెప్తే నువ్వు ఇంకో కోడి పట్టుకున్నట్టు కదా అని దాచిపెట్టిన. నైట్ మంచిగా వచ్చి తీసుకొని బిర్యానీ చేద్దాం పండి. అరే రెండు జారిపోతాయి, పారా తిందాం. తిందాంపా నైట్, నైట్ తిందాం పా అనాలే. నైట్ తిందాం పా. అది బాస్, మాకు ఇంకా కొన్ని కోళ్ళు దాచిపెట్టిన, మా ఇద్దరం షేర్ చేసుకుందాం. బాస్ డీలేదా, మంచిగా ఉన్నారు, మనం కూడా సగం కోళ్ళు తినచ్చు. ఇంకేం రోజుకి ఒక్కటి వేసుకొని తిందాం. అని బాస్ వదిలేద్దాం. అడుగులు చూపెట్టారు.